వెల్కమ్ టు వార్ టీవీ తెలుగు. నేను తారక్. చూసారు కదా బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ చూసారు కదా, ఎలా ఉంది? అద్దరిపోయింది కదా. బిగ్ బాస్ విన్నర్ ఎవరు? ఎవరు బిగ్ బాస్ విన్నర్? మీ ఫేవరెట్, నా ఫేవరెట్ అభిజిత్ టైగర్. ద అభిజిత్ ఈస్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 4. అయితే ఇంతకాలం నేను రివ్యూలు మాత్రం ఏ పార్షియాలిటీ లేకుండానే చెప్పాను, బట్ అభిజిత్ నాకు ఎందుకు నచ్చాడు అనే దానికి రీజన్ మాత్రం ఆ రివ్యూలో ఉంటుంది. కానీ అక్కడేదో పార్షియాలిటీనో పేడో గీడో తొక్క తోట కూడా ఏమీ లేదు. సో విన్నర్ అభిజిత్ జర్నీ ఒక్కసారి చూస్తే, ఫస్ట్ వచ్చినప్పుడు జనరల్గా వచ్చాడు ఏదో అందరిలో ఒకడు, ఎప్పుడో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో గుర్తుపట్టిన హీరో అని చాలామంది అనుకున్నారు. నేను కూడా అలాగే అనుకున్నాను, ఇతనిలో ఏం స్పెషాలిటీ ఉంది ఎందుకు తీసుకున్నారని చెప్పి. మెల్లమెల్లగా రెండో వారం మూడో వారంకి వచ్చేసరికి ఇతనిలో ఏదో స్పెషాలిటీ ఉంది, ఎందుకు అందరిలో కలవకుండా కూర్చుంటున్నాడు, బట్ ఏదో అతని చుట్టూ అందరూ ఎందుకు చేరుతున్నారు, ఏదో ఆరా ఉంది అనుకున్నాను. మెల్లమెల్లగా ముందుకు వస్తున్న కొద్దీ అతనే చెప్పాడు అతని గురించి, నేను పులిని, ఐ వెయిట్ ఫర్ మై టర్న్ అని చెప్పి. అక్కడ చాలామంది కనెక్ట్ అయిపోయారు అభిజిత్కి. ఎస్, అంటే ఏదో చిల్లరగా మాట్లాడేసి ఏదో చేసేసి ఏదో డ్యాన్స్ చేయమన్నారు కదా డ్యాన్స్, లేకపోతే పాట పాడమన్నారు కదా పాట, ఏదో పాడేసి అలా కాదు, వెయిట్ ఫర్ మై టర్న్, నా టర్న్ వచ్చే వరకు వెయిట్ చేస్తా అందుకే ఇలా ఉంటాను అనుకున్నాడు. అలాగే చేస్తా వచ్చాడు. తర్వాత ఇక మేకప్ పులిదైతే ఎంత బయట హైలైట్ అయిందో మీకు తెలుసు. అక్కడ కూడా పులి 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 అని చెప్పి అభిజిత్ అన్నారు. ఏదైతే పులి లేక అప్పటి నుంచి ఉన్నాడో, ఎక్కడా కూడా డిగ్రేడ్ కాకుండా, ఎక్కడా కూడా తనని తన దీన్ని దిగదాచుకోకుండా వచ్చాడు. ఫస్ట్ మొనాల్తో ఫ్రెండ్షిప్ చేసిన, ఆ తర్వాత స్వాతితో 1 వీక్ ఫ్రెండ్షిప్ చేసిన, ఆ తర్వాత హారికతో ఫ్రెండ్షిప్ చేసిన, ఫ్రెండ్షిప్ హద్దులు దాటేలాగా ఎక్కడ మాత్రం ప్రవర్తించినట్టు నాకైతే అనిపించలేదు. సో మొనాల్ బయటకు వచ్చినప్పుడు బ్యాట్ చేయొచ్చు, లేదా హారిక ఇంకోటిలాగా ఉండొచ్చు, ఎవరైనా ఏమన్నా కూడా అభిజిత్ ఏంటంటే ఎక్కడా కూడా డీగ్రేడింగ్ బిహేవియర్ అయితే ఎక్కడా లేదు. మిగతా వాళ్ళే ముట్లు ఇవి పెట్టుకున్నారు తప్ప అభిజిత్ ఎక్కడ కూడా హద్దులు దాటి ప్రవర్తించినట్టు కనపడలేదు. అదే ఉన్నతను అతనిది అనమాట. తర్వాత చాలామంది అన్నారు, ఏమన్నారు సోఫా మీద ఇది సోఫా బ్యాచ్ అని కొంతమంది, లేదంటే ఎప్పుడు చెట్టు కింద కూర్చున్న వాడికి ఆట ఎందుకు కొంతమంది ఇలా అన్నారు. అవును, సోఫా మీద కూర్చోవడం తప్పేం కాదు కదా, సోఫా వేసి కూర్చోవడానికే కదా, చెట్టు కింద కూర్చోవడం తప్పేం కాదు కదా. చెట్టు ఉన్న కూడా పీస్ఫుల్ నేచర్, నేచర్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు చెట్టు కింద కూర్చుంటారు. ఆ రెండింటిలో తప్పేంటి నాకు అనిపించలేదు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒకటి చేస్తూ, అంటే దాంట్లో మ్యాటర్ లేకుండా చేస్తే ఏమవుతుందంటే చిల్లర కామెడీ అయిపోద్ది, లేదంటే చిల్లర అలా ఏం చేసినా కూడా చిల్లరగా అనుకుంటారు, దానివల్ల ఇంపాక్ట్ ఉండదు. సో అభిజిత్ ఎప్పుడు అలాంటి పనులు చేయలేదు కాబట్టి ఇంతమంది ఫ్యాన్స్ లైక్ చేశారు, ఇంతమంది విన్నర్ కావాలి విన్నర్ కావాలి విన్నర్ కావాలని కోరుకున్నాడు. ఫైనలీ ద విన్నర్ ఈస్ అభిజిత్, దట్ ఈస్ టు యూ. ఇక కట్ చేస్తే ఏంటంటే ఈ మూమెంట్లో అంటే చాలామంది అంటే రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అయితే తన బలహీనత తనకు తెలుసు, డ్యాన్స్ రాదు, డ్యాన్స్ రాదని ఏనాడు వచ్చని ఏనాడు గర్వం పోలేదు, అలాగే రాదని కుంగిపోలేదు. బిగ్ బాస్ 7వ వారంలో 8వ వారంలో ఉన్న అభిజిత్ డ్యాన్సు, ఈరోజు డ్యాన్స్ చూస్తే ఈ ఈజ్ ద బెస్ట్ గ్రేస్ఫుల్ డ్యాన్సర్ ఇన్ ద బిగ్ బాస్, దట్ ఈజ్ అభిజిత్. దట్స్ వై ఐ లైక్ అభిజిత్ వెరీ మచ్. ప్లస్ ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు బ్యాక్ బిచ్చింగ్ అని మాట్లాడారు. అఖిల్ వెళ్ళిపోయాడు అని చెప్పినప్పుడు అఖిల్ వెళ్ళిపోయాడు అనుకుంటారు, కానీ మళ్ళీ తిరిగి వస్తాడు, ఇదంతా చూపిస్తారు, అవన్నీ వాళ్ళకి తెలియదు. అవన్నీ తెలుసుంటే నిజంగా బయటకు వచ్చాక మాట్లాడుతున్నాడు, అక్కడ ఎందుకు మాట్లాడుకుంటారు? ప్లస్ బ్యాక్ బిచ్చింగ్ అని మాట్లాడిందంతా కూడా బుల్షీట్ అని కొట్టుపడడానికి ఇది ఒకటి చాలు. ఎందుకంటే అఖిల్ని ఎప్పుడు సపోర్ట్ చేశారు. ఇక నోయల్ విషయానికి వచ్చేసరికి, నోయల్ని అందరూ రకరకాలుగా చిల్లర కామెడీ చేశారు అది ఇదని చెప్పి నోయల్ హర్ట్ అయ్యాడు, ఫీల్ అయ్యాడు, ఇది చేశాడు. బట్ ఆ టైంలో కూడా నోయల్ సపోర్ట్ చేసిన ఎవరు? వన్ ఓన్లీ అభిజిత్, దట్ ఈస్ వై. ఇక మొనాల్ విషయానికి వచ్చేసరికి, ఫస్ట్ ఓకే మొనాల్తో ఫ్రెండ్షిప్ చేశాడు, క్లోజ్ అయ్యాడు, అంతా బాగానే ఉంది. వన్స్ అఖిల్కి ఆ అమ్మాయి క్లోజ్ అయ్యి ఇదైన తర్వాత మళ్ళీ మొనాల్ టాపిక్ ఎప్పుడు తీసుకురాలేదు, మొనాల్ అనే విషయం నాకు వద్దని చెప్పి ఆ టాస్క్ నుంచి కూడా ఇది చేశాడు. సో దట్ ఈస్ స్ట్రైకింగ్ ఆఫ్ అభిజిత్ పక్కన తప్పులన్నీ కూడా నేను చెప్తున్నాను. నెక్స్ట్ అభిజిత్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఏంటంటే అతను ఏదో ఉద్దేశం పూర్వకంగానో లేదంటే స్టైలిష్గా ఓవర్ బిల్డప్ కోసం కాదు, తను ఆల్రెడీ 6 ఇయర్స్ అంటే ఎంటర్ చూస్తుంటారు మీరు అందరూ, నేను దాంట్లో చేశాను అభిజిత్ వాళ్ళ మదర్ లక్ష్మి గారు చెప్పారు. హీఈస్ స్పెండింగ్ 5 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఇన్ రిషి వ్యాలీ అండ్ హీ వెంట్ యుఎస్ ఫర్ ద ఎంఎస్ కోర్స్, అక్కడ కూడా ఒక 5 ఏళ్ళు ఉన్నాడు. సో వీటన్నిటి వల్ల ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నాడు, కానీ అలాగే ఇంట్లో కూడా మ్యాక్సిమం వాళ్ళు ఇంగ్లీష్ యూజ్ చేస్తారు, అది వాళ్ళ ఫస్ట్ నుంచి ఉన్న కల్చర్, దానివల్ల ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. కానీ అంతేగాని ఏదో స్టైల్ కొట్టడానికి పోజ్ కొట్టడానికి ఇంగ్లీష్ మాట్లాడడం కాదు, ఇదన్నమాట క్లారిటీ. ఆ విషయానికి వస్తే అక్కడ తెలుగు మాట్లాడకుండా ఇంకా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ అభిజిత్ ఏంటంటే ఏదో వచ్చిన తెలుగును దాచిపెట్టేసి రాని ఇంగ్లీష్ మాట్లాడడం కాదు, ఈజ్ పర్ఫెక్ట్ అండ్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ నేటివ్ స్పీకర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంగ్లీష్ మాట్లాడడానికి కూడా రీజన్ ఇది అనమాట.
సో ఇలా ఏది తీసుకున్నా ఏ విషయం తీసుకున్నా ఈవెన్ హర్యానా కింద పడిపోయినప్పుడు వెళ్ళి డ్రెస్ చేర్ చేసిన దగ్గర నుంచి ఏ విషయం సోహెల్ కథ మేము బ్రో బ్యాచ్ కాదని ఇలా అన్న సోహెల్ని దగ్గర తీసుకున్న విషయం దగ్గర నుంచి అఖిల్ని కూడా మనం ఇప్పుడిప్పుడే క్లోజ్ అవుతున్నాం అంటూ అఖిల్ని జస్ట్ అఖిల్కి వెళ్ళి సారీ చెప్పి అఖిల్ని దగ్గరికి క్లోజ్ చేసుకున్న విషయం కానీ ఏ విషయంలో తీసుకున్నా అభిజిత్ ఈజ్ ద పర్ఫెక్ట్ విన్నర్. విన్నర్ అవడానికి అభిజిత్ కన్నా వేరే వాడికి అక్కడ చాయిస్ లేదు, ఛాన్స్ లేదు, హీఈస్ ద పర్ఫెక్ట్ విన్నర్. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేసాను కాబట్టి కింద కామెంట్లు పెట్టుకుంటారు, పెట్టుకుంటే పెట్టుకోండి, ఎందుకంటే BP4 అయిపోయింది నేను చెప్తున్నాను కదా. కానీ ప్రతి ఒక్కళ్ళ ఇంటర్వ్యూలు నేను చేస్తాను ఈ 5 రోజుల్లో మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. మా ఛానల్లో 5 ఇంటర్వ్యూస్ వస్తాయి, ఏ టైము ఎవరు చేస్తారని చెప్పలేను, బట్ 5 ఇంటర్వ్యూస్ అయితే నేను ప్లే చేస్తాను ఖచ్చితంగా ఏదో టైము. బట్ చూడండి, మీరు ఆ ఇంటర్వ్యూలో చూడండి నేను ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాను, నా పాయింట్స్ నేను ఏదైతే రివీల్ చెప్పాను అవే పాయింట్స్ అక్కడ కూడా రివీల్ చేస్తాను. సో ఎనీహౌ ఇదేంటంటే అవన్నీ మాట్లాడుకున్న టైం కాదు, బట్ ఏంటంటే మెనీ మెనీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ద రియల్ విన్నర్. ద అంటే ప్రజలందరూ విన్నర్ అవ్వాలని కోరుకున్నారంటే మ్యాక్సిమం 60-70% ఓటింగ్తో విన్నర్, ద క్లియర్ విన్నర్ అవ్వాలని కోరుకున్నారు ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరి విన్నర్, ద రియల్ విన్నర్ అభిజిత్ దుద్దారా. సో హార్టీ మెనీ కంగ్రాచులేషన్స్ టు ద బిగ్ బాస్ 4 సీజన్ 4 విన్నర్ అభిజిత్. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. నేను మీ జబర్దస్త్ రాకింగ్ రాకేష్. హాయ్ అండి, నేను మీ తర్కారావుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ORTV తెలుగు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ORTV ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.